చాలా స్పష్టంగా చెప్పాడు, ప్రజా సమస్యల మీద పోరాట పద్ధతిని మానొద్దండి, వాళ్ళు నన్ను జైల్లో పెడితే పెట్టారు వాళ్ళు, అయిపోయింది, మన నిరసన వ్యక్తం చేశాం. మనం ప్రజా సమస్యల మీద, మనది ఒక రాజకీయ పార్టీ, మనకు ప్రధాన లక్ష్యం ప్రజా సంక్షేమమే అనేటువంటిది దృష్టిలో పెట్టుకుని ప్రజా సమస్యల మీద మీరు పోరాటాన్ని ఎంచుకోండి. మీ మార్గం ఎప్పుడు కూడా ప్రజలకు చేరువగా ఉండాలి, ప్రజలతోనే సాగాలి, ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి అనేటువంటిది స్పష్టంగా చెప్పారు అని అంటే, ఆయన ఎక్కడా కూడా తన గురించి, తన ఆలోచనలు, కేసుల గురించి ఇవాళ కాకపోతే రేపు బయటకు వస్తాను నేను అన్నటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు తప్ప, పార్టీ ఎట్లా, ప్రజలు ఎట్లా, రాష్ట్రం ఎట్లా అనేటువంటి ఆలోచనతో ఆయన ముందున్నాడు. ఒక రకంగా ఒక కొద్దిసేపు బాధ కలిగినా ఆయనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని చూసిన తర్వాత ధైర్యం మాకు వచ్చింది రివర్స్లో. ఎస్, హీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఈజ్ వెరీ బోల్డ్. ఈయన మారలేదు, ఎప్పటిలాగానే ఉన్నాడు అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడింది. ఆయన కృష్ణా జలాల మీద చాలా చెప్పాడు. ఏమని, మనం ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం నుంచి